హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పండగలాగానే ఉంటుంది. సో మేమైతే శ్రావణ శుక్రవారం రెండో వారం రోజే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఇంకా రోజు ఉదయాన్నే లేచి అమ్మవారికి శారీ కట్టడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా 9 ప్రసాదాలు, దద్దోజనం, పులిహోర, ఇంకా చక్కెర పొంగలి, ఇంకా గట్టు పొంగలి, మినపవడలు, ఇంకా పాయసం, ఇంకా అలా బూరలు అన్నీ చేశాను. ఇది ఫస్ట్ టైం బూరలు చేయడము, బాగానే వచ్చాయి. ఇంకా అంతా చేసేటప్పటికి 9 అయింది. ఇంకా అప్పుడు 9:30 లోపల ఇంకా తొందరగా పూజ చేసుకునేసి అమ్మవారికి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అన్నీ కొట్టేసి మంచిగా హారతి ఇచ్చేసి ఇంకా టైం లేదనమాట. రాకాలం లోపల మా ఊరు గుళ్ళో కుంకుమ పూజ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అంతా హడావిడి హడావిడి అయిపోయింది ఆ రోజంతా. ఇంకా అంతే, అంతా మంచిగానే జరిగింది పూజ. అయితే ఫస్ట్ టైం ఇలా అంత గ్రాండ్గా చేసుకోవడం. ఇంకా మా ఊరు గుడి వేణుగోపాల స్వామి గుడిలో అందరూ కుంకుమ పూజకి వచ్చి కూర్చొనేసారనమాట. మేమే లాస్ట్గా వెళ్ళాము. అంటే అన్నీ ఇంట్లో అన్నీ చేసుకొని టైం అయిపోయింది. ఇంకా లాస్ట్ మా తర్వాత ఇంకొక 2-3 వచ్చారు. అంతే, ఎట్లనో ఫస్ట్లోనే దొరికింది ప్లేస్. ఇంకా లలిత సహస్రనామార్చనతో కుంకుమార్చన చేసుకున్నాము. తర్వాత ముత్తైదులందరికీ, అంటే మా అవ్వకి, ఇంకా ఈవిడ మా పెద్దత్త, ఇంకా అందరికీ పసుపు రాసి, కాళ్ళకి పసుపు రాసి, ఇంకా వాళ్ళతో వాయినాలు ఇచ్చాను అందరికీ. ఇంకా 9 మందికి వాయినాలు ఇచ్చాను. ఇంకా అదే మా అత్తయ్యకి ఫస్ట్ టైం నేను శారీ పెట్టి ఇచ్చానన్నమాట వాయినము. వాయినం ఇచ్చేటప్పుడు ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి, అంటే వేళ్ళ సందులో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాసి, వాళ్ళ చేత అక్షంతలు కొంచెం పసుపు, తడి పసుపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పుస్తలకి రాసుకోమని చెప్పి మనం కాళ్ళకంతా రాసిన తర్వాత వాళ్ళకి అక్షంతలు ఇచ్చి మనం ఆశీర్వచనం తీసుకోవాలి. సో అలానే తీసుకున్నాను. అందరికీ వాయినాలు ఇచ్చాక లాస్ట్లో మా అత్తయ్యకి వాయినం ఇచ్చాను పసుపు రాసి అంతా. ఇక్కడ మా పెదత్త వాళ్ళ మనవడు, వాడు బాగా ఆడుకుంటూ ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.